పనికి మారినవాడు అన్నాడు. నవ్వాడు శివ. నేను నిన్న మీతో అన్నాను కదా, వచ్చి తిడితే పుచ్చుకుంటే కోపం, ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తన్నవాడికి కోపం ఎక్కడ ఉంటుంది, అది ఆయనకి ఇచ్చేసి విడి కూర్చున్నాడు. కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు. ఆయన భర్గుడు. భర్గుడు అంటే ఇలాంటి వాటికి లొంగిపోయి ఆయన ద్వంద్వములకు లోనైపోయేవాడు కాదు, ఆయన జ్ఞానస్వరూపం. కాబట్టి ఆయన హాయిగా అలా కూర్చున్నాడు. జ్ఞానదాత మహేశ్వర, ఎవడు పరమశివభక్తి తత్పరుడై ఉంటాడో వాడికే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగాలి అంటే శివానుగ్రహమే. అందుకే పోతన గారు కూడా భాగవతం చేయాలంటే మాలిన భక్తి మెచ్చదన వారిత తండవ కేళికి దయాశానికి శూలికి శిఖరియాముఖ పద్మయూఖమాలికి కపాలికి అంటూ స్తోత్రం చేశారు. అటువంటి శివుడు భర్గుడై కూర్చున్నాడు. కానీ ఇందులో ఓ చిత్రం ఉంటాడు. అసలు వాళ్ళు బాగా కూర్చుంటారు, మధ్యలో వాళ్ళకి లేనిపోరు కూడా వస్తాయి. అనుమాయులు అని ఉంటారు. ఆ అనుమాయులు అన్న శబ్దం ఉంది చూశారు, అయ్య బాబోయ్ వాళ్ళ బుద్ధత అంతా ఇంత ఉంటుంది. అసలు వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అనుమాయులకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి, ఎవరిని తాను అనుగమిస్తున్నాడో వారితో ఏమంటారంటే మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంట. మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటే నీకన్నా పెద్దరికం ఎలా అయ్యాడైనా, ఆయన చెప్పింది వింటే నువ్వు ఆయన్ని పెద్దరికంలో ఉంచినట్ట, మీకు తెలియదు ఉండండి నేను చెప్పినట్టు వినండి అంటే ఆయన్ని పెద్దరికంలో ఉంచినట్ట. అనుమాయులు అన్నవాళ్ళు సాధారణంగా అలాగే ఉంటారు, పరిపక్వత లేకుండా. కాబట్టి దానికి ఓ చిరునవ్వు నవ్వి విడిచిపెట్టాలి, అల్లరి పడిపోకూడదు. కాబట్టి నందీశ్వరుడు లేచాడు. ఆయన ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శించాడు దక్షుడు ఇలా మాట్లాడతాడని. దక్షుడు పక్షాన్ని భృగువు ఊచుకున్నాడు. సరే ఇద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఉభయులు శపించుకునే వరకు వెళ్ళిపోయింది నందీశ్వరుడు భృగువు. అది ఉద్ధరితో కూడుకున్న చేష్టితం అయిపోయింది. పరమేశ్వరుడు ప్రశాంతంగా సభలోంచి వెళ్ళిపోయాడు. దక్ష ప్రజాపతి అంతకన్నా కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోయాడు. ఉత్తమే క్షణకోపశ్యామ జమే ఘటికాత్మయం అధమేశ్యాద హోరాత్రం పాపిష్టే మరణాంతక. కోపం అప్పుడు వచ్చి అప్పుడు తగ్గిపోయింది అనుకోండి పర్వాలేదు, పరిశీలించుకోగలడు అని గుర్తు. అది దీర్ఘకాలిక వ్యాధిలా అలా కడుపులో ఉండిపోయింది అనుకోండి క్రోధము అంటారు. అప్పుడు ఆ క్రోధస్వరూపం ఏం చేస్తుందంటే తాను పాడవుతాడు ఎరుగుడల వాళ్ళని పాడిచేస్తాడు. అదిగో ఆ వ్యాధి వచ్చింది దక్ష ప్రజాపతి. కామము క్రోధము అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ లేని కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో లేదా ఇల్లు. దక్ష ప్రజాపతి ఉన్న భూమియే దక్షవాటము, దక్షారామము, కోకనదము, ఎర్ర కలువలతో కూడినటువంటి సరోవరములతో ఉన్న ఊరిని తీసుకెళ్ళి కాకినాడ దక్షారామము, దక్ష ప్రజాపతి యొక్క ఆరామము తీసుకెళ్ళి ద్రాక్షారామము, మునిమండలి, మురమళ్ళ, హేలాపురి, ఏలూరు, ప్రకృతి శబ్దాలు విడిచిపెట్టి వికృతి శబ్దాలు కూడా పట్టుకోవడం కూడా కాదు, అర్థం లేని పేర్లు పెట్టడంలో మన వాళ్ళే అగ్రస్థానం. నేను క్షమింపబడేదను కాక. కాబట్టి ఇప్పుడు ఆ దక్షవాటము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అదే దక్షవాటికి, అదే దక్షారామం, అక్కడే చేశాడు యజ్ఞం ఆయన. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, ఆలోచించాడు, పరమశివుణ్ణి ఇంత నిందించాడు, కనీసం కదలరా, కనీసం కదవలేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలాగో ఆయన అవమానమును పొందాలి. అవమానం ఎప్పుడు పొందుతుంది, మీరు చేసిన నింద మనసును అంటుకుంటేను. మనసును అంటుకోలేదు అనుకోండి, మీరు పక్క వాళ్ళకు కూడా చెప్పరు, నన్ను ఇలా నిందించాడంటే చెప్పరు, ఎందుకు మీ మనసులో ఉంటే కదూ. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోదర అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ద్వంద్వాతీతుడైనటువంటి వాడికి మానవమానములు ఎక్కడున్నాయి. కాబట్టి ఆయన పార్వతీదేవికి కూడా చెప్పాలి, హాయిగా చిరునవ్వుతో సంతోషంగా గడిపేస్తున్నాడు. ఏమంటే అలా ఉన్నారేమండి అని అడగడానికి అవకాశం ఇవ్వాలి. అలా ఏం లీడ్ అయిన ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. దక్ష ప్రజాపతి మాత్రం ఊగిపోతున్నాడు. ఎందుకు ఊగిపోతున్నాడు, పరమశివుడు అలా నవ్వుతూ ఉండడం ఏమిటి, బాధపడద్దు నీ తిరిగితే. ఇది ఆయన ఆక్రోశం. ఎవడు పాడవుతున్నాడు, ఏ కట్టెకి ఎగ్గినందో ఆ కట్టె పాడవుతున్నాడు తప్ప ఎవడు హాయిగా ఉన్నాడో వాడు అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి అన్నాడు, ఇది నిరీశ్వర యాగం, ఇందులో ఈశ్వరుడికి హవిస్సు ఉండదు, పరమశివుడికి హవిస్సు ఇవ్వను. ఇవ్వకుండా పరమశివుడికి హవిస్సు ఇవ్వని యజ్ఞము లేదు. అందరూ వెళ్ళారు, ఆ యజ్ఞం ప్రారంభం చేశాడు. పార్వతీ పరమేశ్వరుడికి ఎందుకు పంపిస్తాడు, అప్పటికి ఆవిడ పేరు పార్వతీదేవి కాదు సతీదేవి. సతీదేవికి ఆహ్వానం పంపలేదు, పరమశివుడికి అసలు పంపలేదు. ఇప్పుడు తల్లి పాటి విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు ఆవిడ. ఆవిడకి ఎందుకు తెలియదండి, ఆవిడ కళ్ళిలా తిప్పితే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం వరకు ఆవిడ కళ్ళు తిరుగుతాయని చెప్పారు శంకరాచార్యులు.
దృశాద్రఘీయస్యాదరదళితనీలోత్పలరుచాదవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హనిర్యత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇలా కన్ను తిప్పిందంటే తల్లి బ్రహ్మాండముల కొనను దాటి వెళుతుంది ఆవిడ చూపు. ఆవిడికి తెలియదు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని. ఇప్పుడు దక్షుడు చేయడం కాదు, దానితో పాటు కొంతమంది దేవతలు కొంతమంది ఋషులు ఇంతమంది అక్కడికి వెళుతున్నారు. లోకం గాడి తప్పుతోంది, శివనింద నేర్చుకుంటోంది. శివనింద వలన ఎంత ప్రమాదకర పరిస్థితులు వస్తాయో తెలుసుకోలేకపోతోంది. ఇప్పుడు బుద్ధి చెప్పాలి వాళ్ళకి. నేను ప్రారంభంలో మీతో మనవి చేసిందని, శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, ఆయనవేమీ పట్టించుకోడు, ద్వంద్వాతీతుడై ఉంటాడు కాబట్టే భర్గుడు. ఇప్పుడు ఆయనకి కోపం తెప్పిస్తే తప్ప వీళ్ళకి బుద్ధి చెప్పడం కుదరదు, కోపం తెప్పించాలి. అందుకని ఆవిడ ఏం చేసింది, ఏమీ తెలియని దానిలా అంతఃపురం పైకెక్కి నిలబడి చాలామంది ఋషుల సమూహములు వెళ్ళిపోతున్నాయి విమానాలు. ఆ మాటలు ఏమీ తెలియని దానిలా వింది. అంటే వాళ్ళందరూ దక్షుడు చేసే యజ్ఞానికి వెళుతున్నారు. గబగబ గబగబ మెట్లు దిగి కిందకు వచ్చింది. పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుదగణంబులర్ధి ఏగిదరదిగో దేవా, మనమిప్పుడు అతటికి పోవలెనను కోర్కెన, నాకు పుట్టెడు అభవా అందావిడ. అభవా ఎంత గొప్పగా సంబోధిస్తుందో. ఆవిడంది అసలు భవ అంటే అనేకమైనటువంటి అర్థాలు ఒక్క భవశబ్దానికి. ఓ శివ, సంసారమునకు కారణమైన వాడా, సంసారమును తీసి మోక్షం ఇవ్వగలిగిన వాడా, సాక్షాత్తు రాశీభూతమైన జ్ఞానస్వరూపి, ఆ యజ్ఞము కొనగనుగా ఈ విభుదగణంబులర్ధి ఏగెదరదిగో, ఇదిగో ఈ విభుదగణములున్నాయే, ఈ బ్రాహ్మణ సంఘములు, ఋషి సంఘములు, దేవతా సంఘములు ఎందుకు వెళుతున్నాయో తెలుసా, యజ్ఞం చేసే దగ్గరికి వెళితే సంభావన ఇస్తారు. బలిచక్రవర్తి యజ్ఞమాటానికి వామనమూర్తి వెళ్ళారే, స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమత్ర విధ్వస్త విలింప భర్తకు సుదారాపదవ్యవహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్ అంటూ వెడితే, ఒటువా ఎవ్వరి వాడ వెవ్వరిది సంవాస స్థలం వెయ్యది ఎడగున్ నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్య సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలము అని వచ్చిన బ్రాహ్మణుణ్ణి చూసి బలిచక్రవర్తి అంతటి వాడు, గొడుగో జన్నిదమో కమండలయో నీకేం కావాలి చెప్పు, వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో పుష్పంబులో భూములో హరులో రత్నములో మృష్టాన్నమో కన్యలో ధరణీఖండమో కాకయేబడిగదో ధత్రీ సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానన్నాడు. యజ్ఞానికి వెడితే బ్రాహ్మణుడికి సంభావన ఇస్తారు. కాబట్టి ఈ వివిధ గణంబులర్ధి ఏగెదరదిగో, వాళ్ళందరూ ఏదో ప్రతిఫలాన్ని ఆశించి వెడుతున్నారు, అందరూ యజ్ఞం జరుగుతోందని. అంత పెద్ద యజ్ఞం మా నాన్నగారు చేస్తున్నారు, మనం వెళ్ళొద్దు, మనం కూడా వెళ్ళి చూడొద్దు, ఇంతమంది వెడుతుంటే పుట్టింటికి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం ఉన్న ఒక ఆడపిల్ల తండ్రి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే చూడాలని ఎంత వెంపర్లాడుతుందో, ఆడపిల్ల హృదయం అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూపించింది శాస్త్రంలో. దాక్షాయణిగా ఆవిడ నిరూపించింది. ఆడపిల్ల తాను పుట్టినింటిని గురించి అలా ఆలోచిస్తుంది, తన మెట్టినింటిని గురించి అలాగే ఆలోచిస్తుంది. తమ్ముడికి పెళ్లి జరుగుతుంటే, అన్నయ్యకి పెళ్లి జరుగుతుంటే ఆ వెనకాతల కూర్చుని ఆ వెనకాతల నుంచి బొగ్గన చుక్క పెట్టి పసిపిల్లాడు ఏడుస్తున్న ఆవిడికి పాలిచ్చి పడుకోబెట్టి ఎవరికో ఇచ్చి అలా అన్నయ్య వెనకాతలే నించుంటుంది. అదొక పెద్ద మర్యాద, ఎంత సంతోషపడిపోతుందో ఆ హారతి ఇచ్చి వదిన్ని అన్నయ్యని ఇంట్లోకి పిలవడంలో. ఆడపిల్ల ఆడపిల్లే, అందుకే పోతనగారు దశమస్కంధం చేస్తూ ఆడపిల్ల ఇంటికి వస్తే కనీసమో కనీసం నువ్వు ఇవ్వగలిగావా చీరపెట్టు పసుపు కుంకం, ఈ కనీసం నీకు అది చేత కాకపోతే మధుర మంజుల భాషలు ఆదరించుటు అన్నారు. మంచి మాట అన్నా మాట్లాడరా అక్క చెల్లెలతో, అక్క చెల్లెల మీద విసుక్కు దోషం రా. ఆడపిల్ల ఆడపిల్లే, అందుకే పోతనగారు దశమస్కంధం చేస్తూ ఆడపిల్ల ఇంటికి వస్తే కనీసమో కనీసం నువ్వు ఇవ్వగలిగావా చీరపెట్టు పసుపు కుంకం, ఈ కనీసం నీకు అది చేత కాకపోతే మధుర మంజుల భాషలు ఆదరించుటు అన్నారు. మంచి మాట అన్నా మాట్లాడరా అక్క చెల్లెలతో, అక్క చెల్లెల మీద విసుక్కు దోషం రా అన్నారు. కాబట్టి మహాతల్లి అంత ఆప్యాయంగా అడిగింది శివుడి దగ్గరికి వెళ్ళి, ఈ వివిధ గణంబులద్ది ఏగెదరదిగో దేవా, మనమిప్పుడు అచటికి పోవ చూడవలెనను కోర్కె నాకు పుట్టెడు నభవా.
నేను విడతానో అంత ఆడపిల్ల ఏమండి ఇద్దరం విడదామండి అంటుంది ముందు. అబ్బాయి లీవు లేదు అది ఇది అన్నాడు అనుకోండి, చాలాసేపు గుణిస్తుంది. ఆయన చాలాసేపు నచ్చ చెప్పి నిజంగా చెప్తున్నాను లేకపోతే రాకూడదని కాదు, నాకు మాత్రం ఉండదా వద్దునో అది ఇది ఎన్నో అన్నాక మీరు ఏదో పెట్టుకున్నారు మనసులో మా నాన్నగారి మీద మా అన్నయ్య మీద ఇన్ని చెప్పి ఏమీ లేదన్న తర్వాత పోనేనా సరే వెళ్ళు అన్నాడు అనుకోండి, మీరు ఎప్పుడు వస్తారు అంటుంది, అయితే మీ కారణం నేను ఎడుతున్నాను అందు. అదే ఆడపిల్లకున్న గొప్పతనం. అంటే వీడు ఎప్పుడు వెనకేసుకు వస్తాడు అనుకోకండి, నేను ఉండదున్నట్లు మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు వస్తారంటుంది, వెళ్ళిన దగ్గర నుంచి ఆయన రేపు వచ్చేస్తారు, ఆయన ఎల్లుండి వచ్చేస్తారు, మీరు బయలుదేరుతున్నారా, మీరు బయలుదేరుతున్నారా అక్కడికి ఎడుతుంది. కానీ ఆయన వచ్చాక ఆయనతో కలిసి నమస్కారం చేస్తుంది, ఆయనతో కలిసి నమస్కారం చేయించుకుంటుంది. ఎంత గొప్ప హృదయం నిజంగా స్త్రీది. కాబట్టి దేవా మనమిప్పుడు అచటికి పోవలెనను కోరిక నాకు పుట్టెడు అభవా, మన ఇద్దరం కలిసి వెళ్ళాలని నా కోరిక పుట్టింది. ఓ ఈశ్వర వెళదామా అని అంటే ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాడు. అడిగితే శంకరుడు అన్నాడు, పార్వతీ వద్దును, నాకు ఏమీ అటువంటి భేషజాలు లేవు, కానీ ఒక్క ఇబ్బంది ఉంది, నీకు ఎప్పుడూ చెప్పలేదు. ఒకప్పుడు ఒక యజ్ఞమాట మనకు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నా మీద చాలా కోప్పడ్డాడు, కోప్పడి చాలా నింద చేశాడు, నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ యాగం ఎందుకు చేస్తున్నాడో తెలుసా, నన్ను అవమానించడానికి. నన్ను అవమానించడానికి చేస్తున్న యాగానికి నేను వస్తే నన్ను సత్కరిస్తాడా, లోపలికి రావద్దు అని నన్ను పలకరించకుండా నాకేమీ గౌరవం ఇవ్వకుండా నా సమక్షంలోనే నాకు హవిస్సు లేని యజ్ఞం జరిగితే అది నీకు మర్యాదగా ఉంటుందా పార్వతి, అందుకని నేను రావట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకో అన్నాడు. అంటే ఆవిడది కాదు, మనం విడితే మారతారేమో కాబట్టి వెళదాం అని ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడిందో అలాగే మాట్లాడుతోంది. ఆయన అన్నాడు, ఒక్కటే అవమానము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా, మీ నాన్న కొత్తగా ఏమీ చెయ్యక్కర్లేదు, కుటిల బుద్ధులైన కుజినుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బొమలు ముడిదు వేచి భూరి రోషాక్షులై చుతురదియుగాక సుగతి వినుము. అవమానం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా పార్వతి, నీ పుట్టినిల్లు అంటే నాకు అత్తారి, వెళ్ళినప్పుడు ఏమిచ్చారు కాదు, నీకేం పెట్టారు కాదు, పరమ ఆధారంగా రండి రండి అని పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా, బాగున్నారా, మీ అమ్మాయి బాగుందా, మీ అబ్బాయి బాగున్నాడా, మీ తల్లిదండ్రులు బాగున్నారా అని అడిగారనుకో కడుపు నిండిపోతుంది. ఇలా వెళ్ళగానే తలుపు గడియ తీసి తలుపు తీసి బొమలు ముడులు వేసి కనుబొమలు రెండు ఇలా ముడి వేసి భూరి రోషాక్షులై కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారనుకో, మనం సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఎవ్వరూ వచ్చి పలకరించలేదు అనుకో, అప్పుడు మనమే వెళ్ళేదో మంచి గిళ్ళు కూర్చుని మనమే ఆ లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసేసి మనమే కూర్చుంటే అందరినీ రండి భోజనాలకి అని అందరినీ పిలిస్తే మనం కూడా వెడితే మనకి ఓ ఆకేస్తే మనం ఏమంటే ఇంకొంచెం కూర వేస్తారా అంటే ఇంకొంచెం వేసుకుంటారా అనడకుండా వచ్చి కూర వేసారనుకో, ఆ ఇంటికి వెళ్ళి నువ్వు అవమానం పొందినట్ట, నువ్వు సత్కారం పొందినట్ట, ఇంకా కొత్తగా ఏం చెయ్యక్కర్లేదు, ఇది చాలు. ఎందుకు చేస్తాడో తెలుసా మీ తండ్రి, నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కూరిమి సుతలలో నీ ఒకటి వైనను నా సంబంధముచే నీ తండ్రి వలన సన్మానము పొందలేవు, నీవు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా దక్షుడికి ప్రేమ కలిగిన కుమార్తెవి నువ్వే, అందులో సందేహం లేదు, కానీ ఇవాళ నిన్ను ఆదరించను. ఎందుకు ఆదరించడో తెలుసా, నా సంబంధముచే ప్రేమబడయజాలవు తరుణి, నిన్ను గౌరవించడు, నిన్ను ప్రేమించడు, నిన్ను పలకరించడు, ఎందుకంటే మీ నాన్న దృష్టిలో నువ్వు నాకిల్లాలువి, ఆయనకి కూతురువి కావు, ఇప్పుడు ఆయనకి అంత కోపంగా ఉంది కాబట్టి వద్దు నా మాట వీరు అన్నాడు. అంటే ఆవిడంది, పిలవలేదు కాబట్టి వెళ్ళొద్దని మీరు అంటున్నారు, కానీ నాకున్నటువంటి మనసులో మాట నేను చెప్తాను వినండి, ఆ యజ్ఞము కనుగొనగా నా అనుజలు భక్తి వారి ప్రాణనాథులతోడను ఒత్తురు, మనమున్ పోయిన వారిని అచట నేను చూడగలుగు. ఆడపిల్ల ఎంత మార్దవంగా ఎంత అమాయకంగా మాట్లాడుతుందో అలాగే మాట్లాడు, ఏమండి మా నాన్నగారికి అంతమంది ఆడపిల్లలు నన్ను మీరు చేసుకున్నారు, నాకు అక్క చెల్లెళ్ళని చూడాలని ఉంటుందిగా, అన్నదమ్ముల్ని చూడాలని ఉంటుందిగా, ఎన్నాళ్ళైందో చూసి
అందరిళ్ళకి వెళ్ళడానికి ఖాళీ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఒక్కటే కారణం, ఈయన చేసే ఉద్యోగం ఏమిటి అంటారేమో, పరమశివుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ వేళకి భోజనం లేదనుకోండి, ఆ వేళకి పలహారం లేదనుకోండి, ఆయన ఏం అనడం. సతీ పలహారం చేయలేదే అండవు. అలా వెళ్ళి చూసి ఈవిడ ఇవాళ పలహారం చేయలేదని పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే చాలదా? అది ఆవిడ పాతివ్రత్యమునకున్న గొప్పతనం. ఇది నేను కాదు, శంకరుడు సౌందర్యహరిలో చెప్పారు. అమ్మా నీ భర్త రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అన్న శ్లోకంలో నాటకీయంగా ఎంత గొప్ప సన్నివేశాన్ని చూపించారు ఆయన. అందుకని ఆవిడ వేల పట్టును ఆయనకి పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఆయనకేం అలా ఇబ్బంది ఏం లేదు, పొందే ఆవిడ ఏదో పనిలో ఉందని పక్కడికి వెళ్ళి చెల్లి అన్నం పెడతావా అంటే చాలదా? ఏం చేస్తుంది మా వదిన, వేల పట్టును మీకు అన్నమైనా పెట్టద్దా అని తర్వాత అంటుంది ఆవిడ. అందుకని ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది, అక్కడికి వెళ్ళదు. అంత మహాపతివ్రత మా అమ్మ. అటువంటి తల్లి కనుక మనం ఎక్కడికి వెళతాం అందరక్క చెల్లెళ్ళింటికి? మీకు ఖాళీ ఉండదు కాబట్టి ఒక్కసారి మా నాన్నగారి ఇంటికి వెళ్ళామనుకోండి, నా అనుజలు భక్తి వారి ప్రాణనాథులతో ఎప్పుడో పెళ్లిలో చూశాను, మా చెల్లెళ్ళు మరుదులు వాళ్ళ పిల్లలు మళ్ళీ అందరినీ చూడాలనుంది కదా, మళ్ళీ కలుసుకుంటామా, అందుకని ఒక్కసారి వెడదామండి అంటే, మీరు చూడండి తండ్రి గారి ఇంటికి అమెరికా నుంచి ఆడపిల్ల ఒక అమ్మాయి వస్తుంది అనుకోండి, ఇండియాలో అన్ని ఊళ్ళల్లో ఉన్న పిల్లలు తండ్రి గారి ఇంటికి వస్తారు. ఎందుకంటే అది వస్తుందండి, మేము కూడా వెళ్ళి దాంతో ఎన్నాళ్ళ ఎంతో సరదాగా నలుగురం ఓసారి కూర్చొని గడపాలి అంటారు. ఎంత ప్రేమో వాళ్ళకి కన్యాదానం చేసినా అత్తవారింట్లో ఎంత ప్రేమిస్తారో పుట్టింటి వారిని అంతా ప్రేమిస్తారు. అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ముక్కు మొహం తెలియని వాడు తాడి కడితే ఎవరికి వెళ్ళిపోతారు, ఆయనే సర్వస్వం అంటారు. పరమేశ్వరుడు నిజంగా స్థితి పెట్టి ఉండి ఉండకపోతే మీరు క్షమించండి, మన బతుకులు ఎక్కడికత్తాయి? కాబట్టి అంత గొప్ప హృదయం స్త్రీది. కాబట్టి ఒక్కసారి వెళ్ళద్దు, చెల్లెళ్ళందరూ వస్తారు, వెళదామండి. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ మళ్ళీ అంది, పిలవలేదని కదూ రావడానికి మీరు ఇంత బిట్టు చేస్తున్నారు, నేను ధర్మం చెప్తాను. ఆవిడికి తెలియని ధర్మమా? ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడ గురుమండలం యొక్క స్వరూపం దక్షిణామూర్తి రూపిణి. ఆ తల్లికి తెలియని విషయం ఏముంటుంది? కాబట్టి ఆవిడంది, అనయము పిలవకయుండం జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనుల దిపా. ఓ శివ, పిలవకపోయినా నాలుగిళ్ళకెళ్ళవచ్చు శాస్త్రంలో, అందులో మొట్టమొదటి ఇల్లు జనక, తండ్రి గారింటికి వెళ్ళచ్చు ఆడపిల్ల. పిలవలేదు అని ఆడపిల్ల వెళ్లకుండా ఉండవలసిన అవసరం లేదు, చతుర్థీ విభక్తి వీయలేదు కనుక ఆడపిల్లకి పుట్టినింటికి వెళ్ళే హక్కు ఉంది. ఎవరొచ్చినా నువ్వు హడావిడిగా ఉన్నాను అనొచ్చేమో, ఆడపిల్ల వస్తే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా పరమ ప్రేమతో అక్క చెల్లెలతో మాట్లాడాలి, కూతురుతో తండ్రి మాట్లాడాలి, పెళ్ళైన ఆడపిల్ల వస్తే మరీ జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళు కోరుకునే కనీస మర్యాద, పరమ ప్రేమతో ప్రవర్తించి పంపించాలి. కాబట్టి జనక తండ్రి గారింటికి వెళ్ళచ్చు పిలవకపోతే. గురు, గురువు గారింట్లో శుభకార్యం అయితే మాకు శుభలేఖ రాలేదు అని వెళ్లకుండా ఉండకూడదు. గురువు గారింట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. కాబట్టి గురువు గారింటికి వెళ్ళవచ్చు. సుహృత్, సుహృత్ అంటే మంచి స్నేహితుడు, చాలా గొప్ప సంబంధం ఉన్నవాడు. అటువంటి స్నేహితుడు పిలవకపోయినా వెళ్ళాలి ఆ స్నేహితుడింటికి. జననాయక, రాజ్యాన్ని లే రాజు, రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే, రాజుగారి ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంటే వెళ్ళకుండా ఉండకూడదు, అందరూ వెళ్ళాలి పిలవకపోయినా. ఈ నలుగురి ఇంటికి వెళ్ళడానికి పిలుపుతో సంబంధం లేదు. కాబట్టి అనయము పిలువక యుండం చన అనుచితమందువేని, వెళ్ళకూడదంటావేమో జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనుల అధిప. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా వెడతారయ్యా, కాబట్టి వెళ్ళద్దు అని ఆయన అన్నాడు. ఆవిడ ఇంత పట్టుదల పట్టడానికి కారణం ఏదో నిజంగా పుట్టింటికి వెళ్ళిపోదామని కాదు, ఆవిడ బాధంతా ఏమిటో తెలుసా అండి? భర్త అవమానింపబడుతున్నాడు ఆవిడ సతీదేవి. ఆవిడ శివా విశ్వాహ భేషజీ వీళ్ళకి పాఠం చెప్పించాలి. ఈయన ఇలా కూర్చోకూడదు, ఈయన రుద్రుణ్ణి చెయ్యాలి. ఈయన మామూలుగా రుద్రుడవడు, వాళ్ళ అజ్ఞానం అంటాడు. తండ్రి కదూ, ఎంత దెబ్బ కొట్టినా ఎంత బాధ ఉన్నా పైకి తెలియనివ్వడు, నవ్వుతూ సర్దుకుపోతాడు పిల్లల కోసం.
అది తండ్రి హృదయం కానీ ఇలాగే వదిలిపెడితే వీళ్ళకి తెలియదు ఆయన గౌరవం ఆయనకి హవిస్సు లేని యజ్ఞమా కాబట్టి ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి నేను వెళ్ళాలనుకుంటాడు అని నేను బయలుదేరుతున్నానండి అని తల్లి బయలుదేరి వెంటనే ప్రమథగణాలను పిలిచి పరమశివుడు అన్నాడు సతీదేవి ఒక్కతే వెళ్ళడమా అలాగా వీల్లేదు వెంటనే ఆమెకి కావలసిన చీనీ చీనాంబరములు ఆవిడకి కావలసిన నగలు అద్దాలు ఆభరణాలు అలంకార సామాగ్రి ఆవిడ ఒంటికి రాసుకునేటటువంటి సమస్తమైనటువంటి ఆ అలంకరణ సామాగ్రి మొదలైనటువంటివన్నీ తీసుకుని బయలుదేరండి అన్నాడు బోలుడెంతమంది ప్రమథగణాలు అమ్మవారు చూసుకోవడానికి అద్దంతో కలిపి పట్టుకుని బయలుదేరారు అన్నీ పట్టుకున్నారు వెళ్ళారు ఆవిడతో పాటే వాళ్ళు వెళ్ళారు ఆవిడ దక్ష ప్రజాపతి యొక్క ఇంటికి వెళ్ళింది ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళింది ఆడపిల్ల ఆడపిల్లే కదండి ఎంత సంతోషంగా వస్తుందో పుట్టింటికి వచ్చినప్పుడు పిచ్చి తల్లి నాన్నగారండి నాన్నగారండి ఈ ఫోటో మార్చారా నాన్నగారండి నాన్నగారండి గది పూర్వం ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదా అని ఏమిటో ఆ ఇల్లు చూసుకుని ఆ నాన్నగారిని చూసాను నాన్నగారిని చిక్కిపోయారు నాన్నగారండి అని ఎంత పొంగిపోతుందో మండలము యొక్క స్వరూపం దక్షిణామూర్తి రూపిణి ఆ తల్లికి తెలియని విషయం ఏముంటుంది కాబట్టి ఆవిడంది అనయము పిలవక యుండను జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా ఓ శివ పిలవకపోయినా నాలుగేళ్ళకి వెళ్ళవచ్చు శాస్త్రంలో అందులో మొట్టమొదటి ఇల్లు జనక తండ్రి గారింటికి వెళ్ళచ్చు ఆడపిల్ల పిలవలేదు అని ఆడపిల్ల వెళ్లకుండా ఉండవలసిన అవసరం లేదు చతుర్థీ విభక్తి వెయ్యలేదు కనుక ఆడపిల్లకి పుట్టినింటికి వెళ్ళే హక్కు ఉంది ఎవరొచ్చినా నువ్వు హడావిడిగా ఉన్నా అనొచ్చేమో ఆడపిల్ల వస్తే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా పరమ ప్రేమతో అక్క చెల్లెలతో మాట్లాడాలి కూతురుతో తండ్రి మాట్లాడాలి పెళ్ళైన ఆడపిల్ల వస్తే మరీ జాగ్రత్తగా ఉండాలి అది వాళ్ళు కోరుకునే కనీస మర్యాద పరమ ప్రేమతో ప్రవర్తించి పంపించాలి కాబట్టి జనక తండ్రి గారి ఇంటికి వెళ్ళచ్చు పిలవకపోతే గురు గురువుగారింట్లో శుభకార్యం అయితే మాకు శుభలేఖ రాలేదు అని వెళ్లకుండా ఉండకూడదు గురువుగారింట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి కాబట్టి గురువుగారింటికి వెళ్ళవచ్చు సుహృత్ సుహృత్ అంటే మంచి స్నేహితుడు చాలా గొప్ప సంబంధం ఉన్నవాడు అటువంటి స్నేహితుడు పిలవకపోయినా వెళ్ళాలి ఆ స్నేహితుడింటికి జననాయక రాజ్యాన్ని లే రాజు రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే రాజుగారి ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంటే వెళ్ళకుండా ఉండకూడదు అందరూ వెళ్ళాలి పిలవకపోయినా ఈ నలుగురి ఇంటికి వెళ్ళడానికి పిలుపుతో సంబంధం లేదు కాబట్టి అనయము పిలువక యుండం చన అనుచితమందువేమి వెళ్ళకూడదంటావేమో జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచందురు పిలువకున్న సజ్జనుల అధిప సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా వెడతారయ్యా కాబట్టి వెళ్ళద్దు అని ఆయన అన్నాడు ఆవిడ ఇంత పట్టుదల పట్టడానికి కారణం ఏదో నిజంగా పుట్టింటికి వెళ్ళిపోదామని కాదు ఆవిడ బాధంతా ఏమిటో తెలుసా అండి భర్త అవమానింపబడుతున్నాడు ఆవిడ సతీదేవి ఆవిడ శివ విశ్వాహ భేషజీ వీళ్ళకి పాఠం చెప్పించాలి ఈయన ఇలా కూర్చోకూడదు ఈయన రుద్రుణ్ణి చెయ్యాలి ఈయన మామూలుగా రుద్రుడవడు వాళ్ళ అజ్ఞానం అంటాడు తండ్రి కదూ ఎంత దెబ్బ కొట్టినా ఎంత బాధ ఉన్నా పైకి తెలియనివ్వడు నవ్వుతూ సర్దుకుపోతాడు పిల్లల కోసం అది తండ్రి హృదయం కానీ ఇలాగే వదిలిపెడితే వీళ్ళకి తెలియదు ఆయన గౌరవం ఆయనకి హవిస్సు లేని యజ్ఞమా కాబట్టి ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి నేను వెళ్ళాలనుకుందాడు అని నేను బయలుదేరుతున్నానండి అని తల్లి బయలుదేరి వెంటనే ప్రమథగణాలను పిలిచి పరమశివుడు అన్నాడు సతీదేవి ఒక్కతే వెళ్ళడమా అలాగా వీల్లేదు వెంటనే ఆమెకి కావలసిన చీనీ చీనాంబరములు ఆవిడకి కావలసిన నగలు అద్దాలు ఆభరణాలు అలంకార సామాగ్రి ఆవిడ ఒంటికి రాసుకునేటటువంటి సమస్తమైనటువంటి ఆ అలంకరణ సామాగ్రి మొదలైనటువంటివన్నీ తీసుకుని బయలుదేరండి అన్నాడు బోలుడెంతమంది ప్రమథగణాలు అమ్మవారు చూసుకోవడానికి అద్దంతో కలిపి పట్టుకుని బయలుదేరారు అన్నీ పట్టుకున్నారు వెళ్ళారు ఆవిడతో పాటే వాళ్ళు వెళ్ళారు ఆవిడ దక్ష ప్రజాపతి యొక్క ఇంటికి వెళ్ళింది ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళింది ఆడపిల్ల ఆడపిల్లే కదండి ఎంత సంతోషంగా వస్తుందో పుట్టింటికి వచ్చినప్పుడు పిచ్చి తల్లి నాన్నగారండి నాన్నగారండి ఈ ఫోటో మార్చారా నాన్నగారండి నాన్నగారండి గది పూర్వం ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదా అని ఏమిటో ఆ ఇల్లు చూసుకుని ఆ నాన్నగారిని చూసాను నాన్నగారిని చిక్కిపోయారు నాన్నగారండి అని ఎంత పొంగిపోతుందో కాబట్టి ఆవిడ కూడా అంత ప్రేమగానూ వెళ్ళింది ఆ వెళ్ళినటువంటి తల్లిని జననియు సోదరుడు తక్క
దక్షుని సభయందు ఉండువారెవ్వరూ దక్షుని భయము వలన అనయము పలకరింపరైరి మహాత్మ. ఒక్క తల్లి వచ్చి పలకరించింది, ఆమె సోదరులు పలకరించారు తప్ప ఎవరూ అంటారు. సభలో అంతమంది ఉన్నారు, ఆవిడ ఆదిపరాశక్తి అని తెలుసు, ఒక్కడు మాట్లాడాలి. కారణం ఏమిటంటే దక్షుడేమైనా శాపం ఇస్తాడేమో అని భయం. ఇది వాళ్ళు గాడి తప్పిన స్థితి అనడానికి రుజువు. వాళ్ళ బతుకు అలా తయారైంది ఆఖరికి. మీకు ఇటువంటి సందర్భాలు పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఇప్పుడు అవన్నీ నేను స్పృశిస్తే ఇబ్బందిగానండి. అందుకని వాళ్ళు పరదేవతనే పలకరించలేదు. ఆవిడ చూసింది, దక్షుణ్ణి చూసింది. దక్షుడు యాజమాన్యంలోకి వచ్చిన హవిస్సు ఇస్తున్నాడు. ఓసారి ఇలా చూశాడు, తల తిప్పేసుకున్నాడు. తల్లిగారు అన్నదమ్ములు రామ్మ ఇంట్లోకి అన్నారు. ఆవిడ వచ్చిన కారణం వేరు కదూ. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది, నా భర్తకి స్థానం లేని యజ్ఞమా, కనీసం నేను వచ్చాను, నా తండ్రికి నన్ను చూసినప్పుడైనా ప్రేమ పొంగద్దు, అనుగ్రహించానే దాక్షాయణి అన్న పేరుతో కూతురుగా నేను ఆయనకి ఇచ్చిన అనుగ్రహాన్ని గుర్తు తెచ్చుకోని కృతజ్ఞుడు. బ్రహ్మగ్ని చ సురాపే చ చోరే భగ్నం వ్రతే తథా నిష్కృతి విహితా సుద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు మహర్షి శ్రీరామాయణం కిష్కింధకాండలో. బ్రహ్మహత్య చేసిన వాడికి, కళ్ళు తాగిన వాడికి, శిశు హత్య చేసిన వాడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారమును మరిచిపోయిన కృతజ్ఞులకు మాత్రం నిష్కృతి లేదు, ఆయనకి మాత్రం పరిహారం లేదు. కాబట్టి నేను కూతురుగా జన్మించి దాక్షాయణి అన్న పేరుతో ఆయనకు అంత వైభవాన్ని ఇస్తే మరిచిపోయిన కృతజ్ఞుడు అనుకుంది. తిన్నగా వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నిలబడి నిలబడి ప్రశ్న వేసి, ఏమయ్యా నిరీశ్వర యాగం చేస్తున్నావు, పరగచితాస్తి భస్మ నృతపాల జటాధురుండు పరేత భూచెరుండు పిశాచయుక్తుడని శర్వున మంగళుగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప. మరి వాక్పతి ముఖ్యులు ఆ మహాత్ము చరణ సరోజ రేణువులను సమ్మతి దాల్పరే మస్తకంబులను ఎంత తిన్నగాడిందో చూడండి. ఆవిడంది ఏమిటి, పరమశివుడి గురించి వదలుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అందరితో, ఎవరు అనుకున్నావు శివుడంటే. పరగచితాస్తి భస్మ నృపపాల జటాధరుడు పరేత భూచరుండు పిశాచయుక్తుడని శర్వున మంగళుగా తలంపరెవ్వరు ఆయన్ని భర్గుడు అన్నారు. ఇక్కడ ఆవిడ శర్వుడు అంటుంది. శర్వ అంటే భూ సంబంధమైన సమస్త ఐశ్వర్యములకు కారణమైన వాడు అని గుర్తు. అందుకే శర్వ అన్న నామం శివుడికి విష్ణువుకి కూడా అన్వయం అవుతుంది. అందుకే విష్ణు సహస్రంలో కూడా శర్వ అన్న నామం ఉంటుంది. ఈ భూమిలో పండుతున్న పంట ఉంది కాబట్టి మన శరీరాలు నిలబడ్డాయి. భూమిలో ఉన్న పెట్రోలు డీజిలు ఇనుము అన్నీ మనం వాడుకుంటున్నాం కాబట్టి భోగం అనుభవిస్తున్నాం. ఈ సుఖాలన్నీ ఇచ్చేవాడు ఎవరో వాడు శంకుడు. వాడు చేతకాని వాడంటానే, ఆయన శ్మశానంలో ఉంటాడు, ఆయన పక్కన పిశాచాలు ఉంటాయని చెప్పి చెప్తున్నావు. కానీ ఆయన అలా ఉంచుకుని ఉండి వాటిని నొక్కి పెట్టి ఉంచకపోతే నువ్వు యజ్ఞం చేయగలవా? ఆయన పేరు చెప్పి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషాం అవిరోధైన బ్రహ్మకర్మ సమారభే. మీకు మాకు విరోధం లేదు, కానీ మేము బ్రహ్మకర్మ చేయాలనుకుంటున్నాం, మీరు లేచిపోండి అని నీళ్లు చల్లి అక్షతల వాసన చూసి వెనక్కేసుకుని ఉత్తిష్టంతో భూత పిశాచాహ మీరు లేవండి అంటే కనుక ఇంట్లోంచి లేచి వెళ్ళిపోతున్నాయి అవి. కాబట్టి శివాజ్ఞకి లొంగుతున్నాయి. ఆయన తొక్కి పట్టి ఉంచాడు కాబట్టి లోకం నిలబడుతోంది, లేకపోతే మీ ఎవరు ఏం చేయగలరు వైదిక కార్యాలు? అటువంటి పరమశివుడిని నింద చేస్తావా? ఆయన అంత చేతకాని వాడైతే మరి వాక్పతి ముఖ్యులు ఆ మహాత్ము చరణ సరోజ రేణువులను సమ్మతి దంపరే మస్తకంబులను బ్రహ్మగారిని సరస్వతీదేవిని పిలిచావు. మరి ఆ బ్రహ్మగారే నాలుగు తలల మీద ప్రతిరోజు పరమశివుని అరికాలుకున్న ధూళి తీసి నాలుగు కిరీటాల మీద చల్లుకుంటున్నాడు, చల్లుకుని సృష్టి చేస్తున్నాడు. అవలీలాగా ఐదవ తలకాయని గిల్లేశాడు నా భర్త బ్రహ్మగారికి. అటువంటి వాడు నా భర్త. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ అంటారు, నఖేభ్య సంత్రస్సన్ ప్రథమ మథనాత్ అంధకరిపో అంటారు. ఏదో పిల్లవాడు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆడుకుంటూ ఆడుకుంటూ చిగురు నాకు గిల్లినట్టు గిల్లేడు ఐదో తలకైంది. అటువంటి వాడు నా భర్త. బ్రహ్మగారంతటి వాడు ఆయన అరికానుకున్న ధూళిని తలల మీద చల్లుకుంటున్నాడు. అటువంటి మహానుభావుడు నీకు పనికి రాకుండా పోయాడా? వాక్పతి ముఖ్యులు ఆ మహాత్ము చరణ సరోజ రేణువులను సమ్మతి దాల్పరే మస్తకంబులను. ఇంత నేను మాట్లాడుతున్నా, నువ్వు శివనింద చేసి ఒక్క పలుకు పలకలేదు.
ఏ శివనింద నువ్వు చేశావో అక్కడ నేను ఇక ఉండను. నువ్వు శివనింద చేసి మాట్లాడావు అటువంటి చోటుకి నేను వచ్చాను, కానీ నువ్వు మారతానేమో అని వచ్చాను, నువ్వు మారలేదు. కాబట్టి నీకు నేను వేసేటటువంటి పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? నేను ఈ శరీరంతో ఉండి లోకంలో తిరిగినంతసేపు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే మాట అంటారు, దాక్షాయణి అని పిలుస్తారు. నా భర్తని నింద చేసిన నీకు కూతురుగా ఇక నేను ఉండను. ఈ శరీరంతో ఉంటే దాక్షాయణి అంటారు. కాబట్టి నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఆ ఈశ్వరు ఘను నిందించిన నీ తనూభవనంగా నోర్వా. ఈ శరీరమును విడిచి భస్వశుద్ధి ప్రాపించదం. నరుడు అన్నం తిన్నాడు, ఏదో చాలా బాగుంది కదా అని పప్పు అన్నం తినేశాడు. తిన్న తర్వాత పప్పు అడుగున గరిటి పెట్టి తీస్తుంటే అందులో చనిపోయిన బల్లి వచ్చింది. అంత రుచిగా ఉన్న పప్పు అన్నం తిన్నాను కదా అని కడుపులో పెట్టుకుంటాడా, నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడా, తిన్నది కక్కేస్తాడా. అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన విళ్ళించి పవిత్రుడైన గతి తన నోట్లో తన వేలు పెట్టుకుని కక్కి తనని తాను పరిశుభ్రంగా నిలబెట్టుకున్నటువంటి నరుడిగా దుష్టాత్ముండవై పరమ దుష్టుడవై ఇత పూర్వం వేడుకుంటే నీకు నేను కూతురునైతే ఆయన అల్లుడు నమస్కరించలేదని కడుపులో అకాల క్రోధం పెట్టుకుని శివనింద చేస్తావా? సతిగా ఉన్న నేను పాతిప్రత్యాన్ని పాటిస్తాను, నా భర్త నింద చేసిన చోట నీకు అనుగ్రహము నిలబడదు. కాబట్టి నీ తనూభవ అనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వశుద్ధి ప్రాపించద. ఇక నీ కూతురు అని ఈ శరీరంతో నేను లోకంలో తిరగను, అందుకని దాక్షాయణి అన్న పేరుతో పిలవడానికి ఈ శరీరంతో ఉండనిక. ఇదే నీకు నేను వేసే శిక్ష. ఈ యజ్ఞవాటంలో నీ ఎదురుగుండా శరీరాన్ని విడిచిపెడతాను అని మన వాళ్ళు మరణశాసనం అంటారు. చచ్చిపోయే ముందు చెప్పినదేదో అది సత్యం. ఇప్పటికీ కూడా అంతే కదండి, ఎవరైనా మరణిస్తుంటే జడ్జి గారు వెళ్ళి తీసుకుంటారు స్టేట్మెంట్, అది ఏది చెప్పారో అది ఇక తిరుగులేదు. అమ్మవారంతటిది దాక్షాయణిగా అవతార పరిసమాప్తి చేస్తూ తీర్పు చెప్పింది, భవో నహోద్ధీష్టి శివం శివేతరః. శివుణ్ణి నిందించినా, శివ పూజ చెయ్యకపోయినా, శివుడి పట్ల తిరస్కార భావమును కలిగి ఉన్నా అటువంటి వాడికి శుభములు ప్రాప్తించవు. కాబట్టి నీ యజ్ఞము పూర్తి కాదు. ఇక ఇక్కడ నుంచి ఈ దక్ష యజ్ఞము ఎలా ఉంటుందో చూద్దాం. కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెడుతున్నానని ఆమె యోగాగ్ని రగిల్చి అందులో శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగానే ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రమైనటువంటి తేజస్సుతో మా తల్లి శరీరం విడిచిపెట్టిందన్న కోపంతో వచ్చి యజ్ఞం మీద పడ్డాయి. భృగువుకి శివుడి మీద కోపం, అందుకని ఆయన యజ్ఞంలోంచి కొంతమంది గణములను సృష్టించి ఈ ప్రమదగణములన్నీ ఓడిపోయేటట్టు చేశారు. వీళ్ళందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశివుడు పరమ ప్రశాంతంగా కూర్చుని తనలో తాను రమిస్తూ కూర్చునున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, అలా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి చెప్పారు, అమ్మ అంత వేడుకుని మాట్లాడినా శివనింద మానలేదు, శివనింద వినలేక సతీదేవిగా ఉన్నటువంటి ఆ తల్లి పరమపతి వ్రత కనుక ఆమె వెంటనే శరీరాన్ని విడిచిపెట్టింది శివ అన్నాడు. అంతే, నేను మీతో మనవి చేశాను కదూ, ఇందుకే విడిచిపెట్టింది ఆవిడ. వెంటనే శివుడు రుద్రుడయ్యాడు. శివుడు రుద్రుడై ఆయన ఒక మాట అన్నాడు వెంటనే, అర్జునుడుక్రుడు నీలకంఠుడి బదైచ్చారామతి దష్టోస్తుడై అజ్జద్ధూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వగ్నిశిఖా సముచ్చయ జటం విల్గొంతు చిజ్జటం సద్య క్రోధముతోడ పుంచి వైచం క్షమాచక్ర మధ్యంబున. వెంటనే ఆ పరమేశ్వరుడు అజ్జద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచు. ఒక్కసారి పరమ ప్రశాంతంగా కూర్చున్నవాడు లేచి ఒక పెద్ద సింహం నవ్వితే ఎలా ఉంటుందో పెద్ద నవ్వు నవ్వి ఒక్కసారి ఎగిరి కుప్పించి దూకి లేచి విద్యుద్వగ్నిశిఖా సముచ్చయరుచిన్ వెల్గొందు చించజ్జటం విద్యుత్ ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించేటటువంటి ఆ ఎర్రటి జటం ఒక దాన్ని తలలోంచి పైకి పీకే పీకి ఆ భూమండలం మధ్యలో ఉన్నటువంటి ఒక బండకేసి కొట్టే క్షమాచక్ర మధ్యంబున. ఆ జటని కొట్టేటప్పటికీ ఆ జటలోంచి ఆవిర్భవించాడు మహానుభావుడు వీరభద్ర జననం. అభ్రం లిహాద్రవిభ్రమా ప్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమవ
ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఢాపదోర్దండ సహస్రద్యుతి ఏతి సంగమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాణ దంష్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మలికలు గలర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నాడు. అసలు ఆయన పుట్టినప్పుడు ఆయన ఆవిర్భవించినప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుందో చాలా లలిత లలితమైనటువంటి పదములు పడేటటువంటి పోతన గారి పద్య శైలి అలా పడిపోయింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ఒక్కసారి ఆకాశం అంతా వర్షాలు పడేటటువంటి నల్లటి మబ్బుతో నిండిపోతే ఎలా ఉంటుందో అలా ఒక నల్లటి స్వరూపం ఆకాశాన్ని దాటి ఈ బ్రహ్మాండములను దాటి పదంగుళముల పై వరకు పెరిగిపోయింది. పెరిగిపోయి ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ ఆ తల మీద పెద్ద మంట మండుతుందో అన్నట్టుగా శిరోజములన్నీ పైకి లేచి నిలబడి వెలుగుతున్నాయి. అంత ఎర్రటి కాంతులతో జటలు ప్రకాశిస్తున్నాయి. జండ దిగ్వే దండ శుంఢావ దుర్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వేయి బాహువులతో ఆయన ఆవిర్భవించాడు. వేయి బాహువులలో వేయి రకములైనటువంటి ఆయుధములను పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన అలా నిలబడి అంతెత్తున నిలబడేసరికి ఆయన ఒక పెద్ద నవ్వు నవ్వేసరికి వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిక్షణతతిదుర్ నిరీక్షమవచ్చు మూడు లోకములలో ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ ఆయన్ని చూద్దామని ఇలా కళ్ళెత్తితే ఎవరికి ఏమీ కనపడలేదు. అంతటి పెద్ద తేజోమూర్తి అంత పెద్ద స్వరూపం ఒకటి కనపడింది. గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలుంగా భయంకరమైనటువంటి కోరలు బయటికి వచ్చి ఘన కపాలాస్తి మలికలు దలరా మెడలో పుర్రెల దండలు ఎముకల దండలు అన్నిటినీ కూర్చుకున్నటువంటి వాడై ఘన కపాలాస్తి మలికలు దలరా అఖిలలో ఒక భయంకరుండవచ్చు వీరభద్రుడు దయించి సమస్త లోకములను భయపెట్టేటటువంటి స్వరూపమైన వాడై వీరభద్రుడు దయించి మారట రుద్రుడవచ్చు మరొక రుద్రుడై ప్రళయకాలంలో ఉండేటటువంటి శివస్వరూపం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఆవిర్భవించాడు. వీరభద్రావతారం అంత క్రోధమూర్తి కాదు. ఎందుకో తెలిసా అండి, ఆయన వెంటనే ఒకటి అన్నాడు, ఎవరు ఈ వీరభద్రావతారం యొక్క ఆవిర్భావాన్ని వింటున్నారో, ఎవరు ఆ స్వరూపాన్ని ఒక్కసారి స్మరించి నమస్కరిస్తున్నారో అటువంటి వారి సంకటములను తీసేస్తాను తండ్రి శివ అన్నాడు. కాబట్టి సంకటములను తీసివేయగలిగినటువంటి గొప్ప శివస్వరూపం. ఆయన ఎందు శత్రుభావమును పెంచుకున్న వాళ్ళకి ప్రళయకాల రుద్రుడు అటువంటి స్వరూపంతో ఆవిర్భవించాడు. అందుకే శివుని యొక్క తేజము ఉగ్రమై నిలబడితే ఎలా ఉంటుందో చెప్పడానికే కవచం వీరభద్ర స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణీ సకల నిగమ గుహ్యాయ సకలలోకైక ఫలప్రదాయ సకల దురితాప్తి భంజనాయ సకల జగత భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిరావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర కట్వాంగ కడ్గ శూల పరశు పాశంకుచ ఢమలుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిశ శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంష్ట్రాకరాళ వదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష విభూషణ సర్వతోముఖమాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు అపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్చాలయోచ్చాలయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూరుచ్చాటయోచ్చాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది ఖడ్గేన చింది చింది
వ్యపోదయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముసలేని నిష్పేషయ నిష్పేషయ బాణై సంతాళయ సంతాళయ యక్ష రక్షాంసి భూతాని విద్రామయ విద్రామయ కూష్మాండ భూత భేతాల మారీగణ బ్రహ్మ రాక్షస గణా సంత్రాసయ సంత్రాసయ మామా భయం కురు కురు విత్రస్తం మామా శ్వాసయ శ్వాసయ దుఃఖాతురం మామ ఆనందయ ఆనందయ చుతుషాప్తం మామాప్యాయ ఆప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయ ఆలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాము ఉత్తరోత్తర శివ కవచేన మామాచ్ఛాదయ ఆచ్ఛాయ త్రయంబక పరమ శివ సదాశివ నమస్తే 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 నమః అని వీరభద్రావతారాన్ని రుద్రం అంత గొప్పగా శివ కవచం కీర్తించింది. అటువంటి స్వరూపంతో 1000 బాహువులతో 1000 ఆయుధములతో ఆవిర్భవించాడు మహానుభావుడు. ఆవిర్భవించి గబగబా పరమశివుడి దగ్గరికి వచ్చాడు. శాంతం పద్మాసనస్థం శిశిధిరముకుటం పంచవక్త్రం త్రినేత్రం చూలం వజ్రం చ ఖడ్గం పరతమ భయదం దట్టవాగేవ అన్నట్లుగా నిలబడినటువంటి ఆ పరమశివుడికి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి ముదమాల ప్రదక్షిణమాచరించి వీడ్కొని అనివార్య వేగమున కదలంగా భూమిని త్రక్క కలం జలం జలధ్వముల నూపురముల్ పదంబులం రోయగా భీషణ ప్రభౌతనల కృతాంతకాంతక శిథస్ఫుట శూలము పట్టి జిచ్చరం. ఆయన తండ్రి ఏమి ఆజ్ఞ చెప్పండని ప్రదక్షిణం చేసి ఆయన పాదములు పట్టి నమస్కరించాడు. ఒరే దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తున్నాడు, ఎంత చెప్పినా వినలేదు. మీ తల్లి జగదంబ శరీరాన్ని విడిచిపెట్టింది యోగాగ్నిలో, అయినా మారకుండా శివనింద చేస్తూ యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం ధ్వంసం చేయి, అమృత భాండమే నీకిచ్చినా స్వీకరించవద్దు. ఎవరెవరు ఆ యజ్ఞానికి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా భంజించి నా ఆజ్ఞ బయలుదేరాడు అనేటప్పటికీ ఆయన పెద్ద పెద్ద అడుగులు తీసి నడుస్తుంటే పదనూపురములు మణినూపురములు పదంబులం జలధ్వనధ్వనుల జలం జలం ధ్వనులుస్తుంటే ఆ మహానుభావుడు కాలు తీసి కాలు పెడుతూ నడిచి వెడుతుంటే 10,000 సింహములతో పూంచినటువంటి రథం వచ్చింది. 10,000 సింహములు పూంచిన రథమిక్కి బయలుదేరాడు. బయలుదేరి తక్షమాటానికి వెళుతున్నాడు. ఆయనతో పాటుగా తక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి నవదుర్గలు బయలుదేరారు. వైష్ణవి, ఆ తర్వాత త్వరిత, భద్ర, కాళి, మహాకాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండమర్దని, వాళ్ళ తొమ్మండుగురిని నవదుర్గలు అంటారు. ఆ నవదుర్గలు కూడా వీరభద్రుడి వెంట బయలుదేరారు. ఆ యజ్ఞమాటానికి వెళ్ళారు. యజ్ఞాన్నంతటి ధ్వంసం చేసేసారు. వీరభద్ర విజయమని పోతనగారు అద్భుతమైనటువంటి గ్రంథమే రచన చేశారు. అందులో ఆ వచ్చిన వాళ్ళందరినీ సోఫరంగా వికలాంగుల్ని చేశారు. సూర్యభగవానుడు ద్వాదశాదిత్యులలో ఒకడైనటువంటి పూషాహనబడే సూర్యుడు అక్కడ కూర్చునుంటే నీరీశ్వర యాగానికి వచ్చి కూర్చున్నావా ద్వాదశాదిత్యులలో ఒకడమైన సూర్యుడా అని ఆ నోరు పట్టుకుని ఇలా పెళ్ళగించి ఆయన నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడదీసేశారు. ఆ బలవంతంగా లాగేస్తే నెత్తురు కారిపోతూ దంతములు లేని నోటితో ఉండిపోయాడు. అందుకే పూష దంతభిధవ్య గ్రోధక్షాంతర హరోహర.